ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించేలా జగనన్న విదేశీ విద్యా దీవెనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో టాప్ 200 వర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడతలో సాయంగా 19.95 కోట్లను బటన్ నొక్కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేశారు. ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా కూడా మీ వల్ల మిగిలిపోతుంది అన్నది ఈరోజు ఈ పథకంలో భాగస్థులైన ప్రతి చెల్లెమ్మకు ప్రతి తమ్ముడికి ఈరోజు నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకనంటే ఈరోజు మీకు సపోర్ట్ చేసే ఈ ప్రభుత్వం, ఈరోజు మీ మీద పెట్టే ఈ ఇన్వెస్ట్మెంట్, రేపొద్దున మీరు ఇంకా పై స్థానంలోకి పోవాలి, ఇంకా మెరుగైన పరిస్థితులకి మీరు ఉండాలి, మీరు అక్కడ ఉండడమే కాకుండా ఆ రోజు మీరు ఆ స్థానంలోకి వెళ్ళినప్పుడు రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మన రాష్ట్రం జెండా మన దేశంలో కాదు ప్రపంచంలోనే ఎగురుతుంది. ఈరోజు ఒకసారి చూస్తే కార్నెగీ మిలన్ యూనివర్సిటీ 1,16,00,000 ఫీజు, యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా 1,00,00,000 ఫీజులు, బాస్టన్ యూనివర్సిటీ మాస్టర్స్ ఇన్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ 97,97,97,00,000 ఫీజులు, హార్వర్డ్ యూనివర్సిటీ 88,70,000 ఫీజులు. ఐ మీన్ ఒకసారి చూస్తూ పోతూ ఉంటే ఈ లిస్టులో మెన్షన్ చేసిన ఈ ఫీజులన్నీ కూడా చూస్తూ ఉంటే 1,16,00,000 మొదలవుతూ ఉంటే లీస్ట్ ఫీజుల దాకా చూసుకుంటూ పోతూ ఉంటే ఎవరికి కూడా ఈ ఫీజులన్నీ కూడా సామాన్యుడు ఎవరు కూడా పేదవాళ్ళు ఎవరు కూడా చదవడానికి నిజంగా ఇంత మంచి యూనివర్సిటీలో ఇంత ప్రతిభ ఉండి కూడా ఇటువంటి చోట సీటు వచ్చినా కూడా ఈ డబ్బులు కట్టలేక చదువులు చదవగలుగుతామా, పేరెంట్స్ మీద బర్డన్ పెట్టడం ఇష్టం లేక ఎందుకులే ఇంత పెద్ద యూనివర్సిటీకి పోవడం మన స్తోమత లేదు కదా అని చెప్పి వెనకడుగు వేసే పరిస్థితి నుంచి ఈరోజు మొట్టమొదటిసారిగా దెర్ ఈస్ అ గవర్నమెంట్ విచ్ ఇస్ వాంటింగ్ టు బీ విత్ యూ.